నిత్యం కూలీ కోసం ప్రైవేట్ వాహనాలలో పక్క ఊర్లకు ప్రయాణిస్తున్న మహిళా కూలీలు క్షేమంగా వెళ్ళేందుకు జాగృతలు పాటించాలని రేగొండ పోలీసులు సూచించారు. రేగొండ మండలం నుండి ప్రతిరోజు కూలీ కోసం వెళ్ళే మహిళలకు బుధవారం రేగొండ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కూలీ కోసం ప్రయాణించే ప్రైవేట్ వాహనాలకు ఇన్సూరెన్స్ తో పాటు డ్రైవర్లకు లైసెన్స్ ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్స్ రాజయ్య, కిరణ్, కవిత పాల్గొన్నారు. పోయేటప్పుడు ఎట్లా పోవాలి, ఏ వాహనాలలో పోవాలి, ఇవి ఏ వాహనాలు మీకు ఐడియా ఉండాలి. కనీసం డ్రైవర్లు, కనీసం వాళ్ళ బండి పేపర్లు కానీ ఇన్సూరెన్స్ అనేది కూడా వాళ్ళు పాటిస్తలేదు, తీసుకుంటలేదు. ఇన్సూరెన్స్ ఉంటే రేపు ఏమైనా వెహికల్స్ యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు, ఎవరన్నా ఎవరికైనా ఏమైనా అయినప్పుడు కనీసం కట్టేయడానికి ఆ ఇన్సూరెన్స్ డబ్బులన్నా మీకు యూజ్ అవుతాయి. కనీసం వీళ్ళు డ్రైవర్లు మినిమం డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ బండి పేపర్లు కానీ ఏవి లేకుండా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. మనం ఏ వెహికల్ ఎక్కుతున్నామో ఎక్కే టైం, ఇప్పుడు బండి డ్రైవ్ చేసే వ్యక్తి డ్రైవరు తాగున్నాడా, లేకపోతే ఆయనకి డ్రైవింగ్ వస్తుందా రాదా, చిన్నపిల్లల పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అన్నీ చూసుకొని. ఇవి ఏంటిది, గూడ్స్ వెహికల్స్, దీంట్లో జనాలు ఎక్కిపోవడానికి లేదు. కానీ ఇట్లాంటి వెహికల్స్ వల్ల మీరు వెళ్ళడం వల్ల అవి యాక్సిడెంట్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు ప్యాసింజర్ వెహికల్స్ అంటే ఏంటి, మనము కూర్చొని కంఫర్ట్గా వెళ్ళేందుకు తయారు చేయబడ్డ వెహికల్స్ అవి. మీరు దాంట్లో మాత్రమే వెళ్ళాలి. దాంట్లో కూడా ఎక్కువ మంది పోనీకి లేదు, ఒక వెహికల్కి కొంతమంది మాత్రమే. ఇప్పుడు 7 సీటర్ అక్కడ, దాంట్లో 7 కంఫర్ట్గా కూర్చొని వెళ్ళగలుగుతారు కాబట్టి. అట్లా వెళ్తే రోడ్డు ప్రమాదాలకు గురి కారు కాబట్టి, కంపెనీ వాడు అందిస్తాడు కాబట్టి దాని ప్రకారం 7 మాత్రమే కూర్చొని వెళ్ళాలి. అట్లాంటి వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి. మీరు ఎంత దూరం పోయినా కూడా, మనం ఒక 250కో 300కో 150 కూలీ పోయినా కూడా, 150 కంటే మన ప్రాణం విలువ చాలా ఎక్కువ.